అసలు నిరుద్యోగ సమస్య గురించి ఏనాడైనా మాట్లాడారా? మీకు అందరూ కూడా కొన్ని వివరాలు చెప్తే ఆశ్చర్యపోతారు. భారతదేశంలో ఈ రోజున నిరుద్యోగ సమస్య 6% ఉంది. పొరుగు రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణలో 4% ఉంది. కానీ ఈరోజున ఆంధ్రప్రదేశ్లో 9% ఉంది నిరుద్యోగ సమస్య. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంత హైగా ఉంది, ఎవరు పట్టించుకోవడం లేదు. ఉత్తరాంధ్రకి ప్రత్యేకంగా ఎంతోమంది యువకులు ఉపాధి కల్పన కోసం, ఉపాధి అవకాశాల కోసం వేరే ప్రాంతాలకి తరలి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎంత బాధేస్తోందంటే ఇక్కడ చాలామందిని కలిసినప్పుడు వాళ్ళు చెప్తున్న సమస్యల్లో భాగంగా వాళ్ళు కోరుకునేది ఒక్కటే, దయచేసి మాకు అవకాశాలు కల్పించండి, మా కుటుంబంతో మేము దగ్గర ఉంటాం, మా గ్రామాల్లో మేము నివసిస్తాం, ఈ ప్రాంతాల్లో మీరు పెట్టుబడులు తీసుకొచ్చి చక్కటి విద్యా అవకాశాలు కల్పించడానికి కోరుకున్నప్పుడు అది కూడా చేయలేకపోయాం. మొన్న ఒక యువకుడిని కలిశాను, ఇదే లావేరు మండలం నుంచి. చాలా బాధ కలిగించింది నాకు అతను చెప్పిన విషయాలు తెలుసుకుంటే. ఈరోజు ఉదయం నేను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చాను అదే సమస్య. కష్టపడి చదువుకోవాలని కోరిక, కానీ ఆర్థిక సమస్యల వలన 10వ తరగతిలోనే చదువు మానేసుకుని ఈరోజు హైదరాబాద్కి వెళ్ళి ఫుట్పాత్ పైన కళ్ళద్దాలు అమ్ముకుంటున్నాడు ఆ అబ్బాయి. ఎంత దయనీయమైన పరిస్థితి. నేను అబ్బాయిని అడిగాను, నువ్వు ఏం కోరుకుంటున్నావు చివరికని? కోరుకునేది ఒక్కటే, మా గ్రామాల్లో మేము ఉండాలి, మా కుటుంబానికి మేము దగ్గరగా ఉండాలి, మేము పడే కష్టాలు వేరే ఎవరికి కూడా రాకూడదు, మా కుటుంబాన్ని కాపాడుకో కోసం మేము అంత దూరం వెళ్ళి చివరికి హైదరాబాద్లో మేము ఫుట్పాత్ పైన కళ్ళద్దాలు అమ్ముకునే దుస్థితి మాకెందుకని ప్రశ్నించాడు. మత్స్యకార సోదరులు చాలామంది మాట్లాడారు, ఎంత ఇబ్బందికరమైన పరిస్థితిలో నివసిస్తున్నారో ఒకసారి అర్థం చేసుకోండి. 60 మంది 70 మంది ఒక్క రూమ్లో వేరావాళ్ళు గుజరాత్కి వెళ్ళి ప్రతి నెల 15,000 రూపాయలు జీతం కోసం సంవత్సరానికి 9 నెలలు గుజరాత్లోనే వాళ్ళు ఉండిపోవాల్సి వస్తుంది. కుటుంబానికి దూరమై 15,000 రూపాయల కోసం వాళ్ళంత దూర ప్రయాణం చేసి గుజరాత్కి వెళ్ళి 60-70 మంది ఒకే గదిలో ఒకే టాయిలెట్ తోటి అక్కడ 9 నెలలు నివసించి వాళ్ళ కుటుంబాన్ని పోషించడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం, ఏం తప్పు చేశారు వాళ్ళు? ఒక 40 కోట్ల రూపాయలతో ఒక చిన్న జెట్టి అడుగుతున్నారు. 356 కిలోమీటర్లు ఉంది మనకి సముద్ర తీరం ఉత్తరాంధ్రలో. ఏ జిల్లాలో చూసినా కూడా అద్భుతంగా మనకి వనరులు ఉన్నాయి. అటుపక్క చూస్తే అద్భుతంగా మనకి కొండలు ఉన్నాయి, అడవులు ఉన్నాయి, ఇక్కడ చూస్తే సముద్ర తీరం ఉంది. కానీ వాళ్ళ జీవితాల్లో మాత్రం మార్పు రాలేదు. ఉత్తరాంధ్రకి ఏం కావాలని అడుగుతున్నారు వీళ్ళు ఈ రోజున వచ్చి. ఉత్తరాంధ్రకి ఏం కావాలని అడగాల్సింది మనం కాదు, ఉత్తరాంధ్రకి ఏం చేయాలో మనం చెప్పాలి, మనలో ఆ నిజాయితీ రావాలి. ఇన్ని రోజులు మీకు పరిపాలించడానికి మీకు హక్కు ఇచ్చినప్పుడు ఈ ప్రభుత్వం నుంచి పెద్దలు ఎందుకు దాని గురించి స్పందించడం లేదు? దారి మళ్లించడానికి, సమస్యలు పక్కదారి తీసుకెళ్ళడానికి ఈ రోజున కుట్ర బన్ని విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ రాజధానిగా అంటారు. ఇంకో మంత్రి అంటాడు ఎగ్జిక్యూటివ్ రాజధాని కాదు, ఇది రాజధాని అంటాడు. కొత్తగా మీ జిల్లా మంత్రి కొత్త నినాదం మొదలుపెట్టాడు, మాకు రాజధాని అవసరం లేదు, మాకు రాష్ట్రమే కావాలంటున్నారు. వీళ్ళే కదా మరి గతంలో 20-30 సంవత్సరాల నుంచి శాసనసభ్యులుగా ఉండి మంత్రులుగా వీళ్ళు అద్భుతమైన శాఖలు నిర్వహించి ఎందుకు మీరు ఈ ప్రాంత ప్రజలకి న్యాయంగా మీరు పోరాటం చేసి ఇక్కడ మీరు అభివృద్ధి చేయలేకపోయారు? ఎందుకు మీరు ఉపాధి కల్పించలేకపోయారు? ఎందుకు ఇంతమంది వలసలకు వెళ్తున్నారు ఈ రోజున ఈ ప్రాంతం నుంచి? మీలో నిజాయితీ ఉంటే, మీలో చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రాంతానికి మీరు అంకిత భావంతో పనిచేసి మెరుగైన పెట్టుబడులు పెట్టి మీరు ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సింది కాస్త పోయి కేవలం వ్యక్తిగతంగా మీరు మీ కుటుంబాలు కొండలు కొండలు దోచేశారు. అద్భుతమైన ప్రాంతాలు, నేను నిన్న రాజాంకి వెళ్తుంటే చాలా ఆశ్చర్యం కలిగించింది, పచ్చటి పొలాల్లో ఈ రోజున కనపడేది అక్కడ అంతా తెల్లగా మొత్తం దుమ్ము, కొండలు తవ్వేసిన దుమ్ము. ఎక్కడైతే వీళ్ళు మైనింగ్ చేస్తున్నారో అక్కడ ఒక మాఫియా ఏర్పడింది. వేరే రాష్ట్రాల నుంచి, వేరే జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ ఉత్తరాంధ్రలో వాళ్ళు మైనింగ్ ఏర్పాటు చేసుకుని ఒక మాఫియా లాగా తయారయ్యారు. ఈ ప్రాంతానికి మాత్రం ఏమి అందడం లేదు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా సరే సమస్యలు ఉన్నాయి. యువత కోసం ప్రత్యేకంగా ఒక భరోసా కల్పించడానికి కోసం నిజాయితీగా జనసేన పార్టీ మీకోసం పనిచేస్తోంది. గతంలో కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఆందోళనలు చేశాం. లేబర్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసుల దగ్గర పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు ప్రతి ఒక్కరికి ఈ ప్రాంతంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా యువత వాళ్ళకు భరోసా నింపే విధంగా ఉద్యోగావకాశాలు కల్పించాలని పదే పదే జనసేన పార్టీ డిమాండ్ చేస్తోంది. కానీ ఈ రోజున వీళ్ళు చేసేది ఏంటి? ఏదో బట్టలు నొక్కుతున్నాం అంటున్నారు, సంక్షేమం చేసేస్తున్నాం అంటున్నారు, పెరిగిన ధరల గురించి ఎవరైనా మాట్లాడారా? ఈరోజు పెట్రోల్ ధర భారతదేశంలోనే
ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ స్థానంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టి మీకు హెల్మెట్ లేకపోతే 2,000 రూపాయలు ఫైను, ఆటోలాలు పట్టుకుని వాళ్ళకి ఫైన్లు, రోడ్ల సంగతి మాత్రం మాట్లాడరు, మీకు కల్పించే వసతుల గురించి మాత్రం మాట్లాడరు. ఏ ప్రాంతాలకు వెళ్ళినా కూడా యువత భయపడి మాట్లాడితే మా పైన కేసులు పెడతారు, మా తల్లిదండ్రులను ఇబ్బంది పెడతారు, వాళ్ళ పెన్షన్లు తీసేస్తామని బెదిరిస్తున్నారని చెప్తున్నారు. గత 2 నెలల నుంచి మీరందరూ చూశారు జగన్ అన్న కాలనీలో జరుగుతున్న మోసం. విజయనగరం జిల్లాలో గుంకలంకి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఇది భారతదేశంలోనే అతిపెద్ద కాలనీ అని చెప్పుకుంటారు వీళ్ళు. 397 ఎకరాల భూమి రైతుల దగ్గర నుంచి తీసుకుని వీళ్ళు సుమారు 12,000 మందికి అక్కడ అద్భుతమైన ఇల్లు కట్టిస్తున్నామని చెప్పారు. ఈ రోజు వరకు అక్కడ కనీసం 100 కూడా కట్టలేకపోయారు. 180,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చే నిధుల్ని దుర్వినియోగం చేసి మభ్యపెట్టి ప్రజల్ని మోసం చేసి అద్భుతమైన మీకు గృహాలు కడుతున్నామని చెప్తున్నారు. వాస్తవాలు తెలుసుకుంటే మాత్రం మీరందరూ కూడా ఆశ్చర్యపడతారు. ఈ రోజున యువశక్తి కార్యక్రమంలో ఇంతమంది యువతకి ఏ రాజకీయ పార్టీ అయినా వేదిక ఇచ్చిందా మీరు చెప్పండి. గుండెలపైన చేసుకొని చెప్పండి. మీరందరూ కూడా ఒక యువ ముఖ్యమంత్రి అయ్యాడని చెప్పుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. యువతకి ఏ విధంగా ఆదర్శవంతంగా నిలబడ్డాడు చెప్పండి. ఏ ఒక్కరికైనా ఉద్యోగాలు కల్పించారా? ఏ ఒక్కరికైనా మీటువంటి వేదిక కల్పించారా? ఈ రోజున 5వ తారీఖు నుంచి ఈ నెలలో 8వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడాల్చుకుంటున్న వాళ్ళందరూ కూడా మీరు నమోదు చేసుకోండి అంటే 6,458 మంది ఫోన్లు చేసి నమోదు చేసుకున్నారు మాకు పవన్ కళ్యాణ్ గారితోటి వేదిక పంచుకునే అవకాశం కల్పించమని. దాదాపు 1,240 మంది ఈమెయిల్స్ పంపించారు. ఆ 8,000 మందిలోంచి ఈరోజు ఇక్కడ కూర్చుంది ఈ 100 మంది యువత. చాలా అద్భుతంగా వాళ్ళకి ఇటువంటి అవకాశం జనసేన పార్టీ కల్పించగలిగింది. దూర ప్రాంతాల నుంచి వచ్చారు వాళ్ళు, కేవలం ఉత్తరాంధ్ర నుంచి కాదు, అనేక జిల్లాల నుంచి వచ్చారు వీళ్ళందరూ కూడా. దానికి చాలా శ్రమించాల్సి వచ్చింది, కానీ అంతిమంగా కోరింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఆయన కోరింది ఇదే, యువశక్తి కార్యక్రమం ద్వారా యువతలో ధైర్యం నింపాలి, యువతకి మన నాయకత్వం అప్పచెప్పాలి. ఇక్కడ ఎందుకు నాయకత్వం పెరగలేదు? ఉత్తరాంధ్రలో ఎందుకు ఈ విధంగా మోసం చేశారు? కావాలని యువ నాయకత్వాన్ని తొక్కిపెట్టారు. ఎవరిని కూడా ఎదనీయకుండా వాళ్ళ కుటుంబాలకే పరిమితమై ఈ ప్రాంతంలో ఉన్న వనరుల్ని కేవలం వాళ్ళ కోసమే ఉపయోగించుకున్నారు తప్ప నిజాయితీగా మన బిడ్డల కోసం, మన భవిష్యత్తు కోసం మాత్రం వాళ్ళు ఏనాడు కూడా ఆలోచించలేదు. ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా, ప్రత్యేకంగా మత్స్యకార సోదరులు చాలామంది వేల సంఖ్యలో వచ్చారు. పేరు పేరు వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జనసేన పార్టీ మీ వెంట ఉంటుంది. మత్స్యకార భరోసా కార్యక్రమం ఏదైతే జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టాడో అది పచ్చి మోసం. ఏ ఒక్క కుటుంబానికి ఉపయోగపడలేదు, ఏ ఒక్క మత్స్యకార సోదరుడికి ఉపయోగపడడం లేదు. ఎందుకంటే అది కేవలం వైఎస్ఆర్సీపీ జెండా మోసిన వ్యక్తులకే ఇస్తున్నారు మత్స్యకార భరోసా కార్యక్రమం. ఇది వాస్తవం. ఏ గ్రామానికి వెళ్ళినా కూడా కేవలం 30% మందికి 40% మందికి ఈ మత్స్యకార భరోసా కింద 10,000 రూపాయలు ఇచ్చారు. అంతేగాని ఈయన చెప్పే విధంగా ఎక్కడో తాడేపల్లిలో కూర్చుని రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమం అద్భుతంగా జరిగిపోతుందని చెప్తా ఉంటాడు. ఏ ఒక్కరికైనా జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాలు వచ్చినాయా చెప్పండి? ఎంతమంది యువత ఉన్నారు ఇక్కడ చెప్పండి? ఏ ఒక్కరికైనా మీకు ఉద్యోగాలు వచ్చినాయా జాబ్ క్యాలెండర్ ద్వారా? అసలు జాబ్ క్యాలెండర్ ఏది జగన్మోహన్ రెడ్డి గారు అని ప్రశ్నించండి. డిఎస్సి నోటిఫికేషన్ ఎక్కడైనా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిందా? 3 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎక్కడైనా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిందా చెప్పండి? దేనికోసం ఈ మోసం? ఉత్తరాంధ్రలో మేము పవన్ కళ్యాణ్ గారితో నేను పర్యటిస్తున్నప్పుడు ప్రతి సందర్భంలో కూడా గర్వపడతాం మేము. ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఎయిర్పోర్ట్లో సిఐఎస్ఎఫ్ సోదరులు, సిఆర్పిఎఫ్ సోదరులు చాలామంది మన ప్రాంతం నుంచి కానిస్టేబుల్గా, హెడ్ కానిస్టేబుల్గా అక్కడ వాళ్ళు పనిచేస్తున్నప్పుడు వాళ్ళు వచ్చి కలిసి పవన్ కళ్యాణ్ గారు మేము కూడా తెలుగు వాళ్ళం, మేము కూడా శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చామని చెప్పుకుంటే గర్వపడతాం. కేంద్రంలో సరిహద్దుల్లో మన కోసం పోరాటం చేసేది ఎవరు? ఎక్కువగా మన ఉత్తరాంధ్ర నుంచి మన సోదరులు, దేశం కోసం త్యాగం చేసే వ్యక్తులు, నిజాయితీగా బతికే వ్యక్తులు. ప్రభుత్వం నుంచి ఏమి కూడా వీళ్ళు ఆశించరు. వాళ్ళు కష్టపడి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని వాళ్ళ తపన. నిజంగా మనందరం కూడా గర్వపడాలి. యువతలో ఆ స్ఫూర్తి, స్వామి వివేకానంద గారి పుట్టినరోజున, జయంతి రోజున మనం ఈ విధంగా ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం అంటే ఇది మీకోసమే అంకితం చేశాం. మీ భవిష్యత్తు కోసం, మీలో ఉన్న నిజాయితీ చూసి, మీలో ఉన్న కష్టపడే మనస్తత్వం చూసి ఈ కార్యక్రమం చేసింది మీకోసం. మీరు నిలబడండి, ధైర్యంగా నిలబడండి. కొంతమంది అనుకుంటున్నారు ఓట్ల సందర్భంలో వచ్చి మనం నిలబడదాం, ఓట్లేద్దాం అని. సరిపోదు, సరిపోదు. మీరు నిలబడాలి, సమాజం కోసం నిలబడాలి.
రాజకీయ వ్యవస్థ కోసం నిలబడాలి, ఈ ప్రభుత్వం పైన పోరాటం చేయడానికి కోసం మీరు నిలబడాలి. ఇటువంటి నియంత ఇటువంటి మూర్ఖమైన ఆలోచనలు కలిగిన వ్యక్తి ఏనాడు కూడా ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా కాలేదు. మీరందరూ కూడా ఆలోచించుకోండి, మన కోసం, మన భవిష్యత్తు కోసం, మన కుటుంబాల కోసం, మన ప్రాంతం కోసం మనం నిజాయితీగా నిలబడినప్పుడే వీళ్ళెవరు కూడా ప్రశ్నించలేరు. ఆ నిజాయితీ మీలో రావాలి. మీ వెంట జనసేన పార్టీ ఉంటుంది, దేనికైనా సిద్ధం. గతంలో మీకు మాట ఇచ్చాం, ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల్లో కూడా జనసేన పార్టీ మీకు ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఒక అడ్వకేట్ని నియమిస్తాం, ఒక లాయర్ని నియమిస్తామని పవన్ కళ్యాణ్ గారు 3 రోజుల క్రితమే ఆదేశాలు జారీ చేసి 34 నియోజకవర్గాల్లో కూడా జనసేన పార్టీ నుంచి మన న్యాయ విభాగం నుంచి ప్రతి నియోజకవర్గంలో కూడా మనకి ఒక లాయర్ ఉండేటట్టు, ఒక అడ్వకేట్ ఉండేటట్టు, మీకోసం నిలబడేటట్టు, ఎవరైనా జన సైనికులపైన అక్రమంగా కేసులు బనాయించిన, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన, మీకోసం పోలీస్ స్టేషన్కి వచ్చి పోరాడి పార్టీ నుంచి మా నాయకులందరూ కూడా సమిష్టిగా నిలబడతారు. జనసేన పార్టీ ఎప్పుడు కూడా మీ వెంట ఉంటుందని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాం. ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఈ సందర్భంలో మనం కూడా యువత కోసం ఒక మంచి తీర్మానం చేయాలని నిర్ణయించారు పవన్ కళ్యాణ్ గారు. చాలా అవసరం, ఎందుకంటే ఎంతో చరిత్ర కలిగిన ప్రాంతం. ఈ ప్రాంతంలో మనం ఇటువంటి కార్యక్రమం చేస్తున్నప్పుడు చిరస్థాయిగా నిలబడిపోవాలి. మనం చేస్తుంది మన యువత కోసం, వారికి ఇటువంటి భవిష్యత్ ఇవ్వాలనే ఆలోచన. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఎటువంటి కార్యక్రమాలు చేస్తాం, ఏ విధంగా మేము చక్కటి పాలసీస్ తీసుకొస్తాం, ఏ విధంగా ఈ ప్రాంతంలో పెట్టుబడులు తీసుకొస్తాం, ఏ విధంగా ఈ పార్టీ ఈ ప్రాంతంలో ఉన్న మన యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని దానిపైన పవన్ కళ్యాణ్ గారు వివరిస్తారు మీకు. కానీ పార్టీ తరఫున, మనందరి తరఫున 2 తీర్మానాలు ఈ సందర్భంగా నేను ప్రవేశపెడుతున్నాను. మీరందరూ కూడా ఈ తీర్మానాలకి మద్దతు పలుతారని కోరుకుంటూ, ముందుగా యువత భవిత కోసం తీర్మానం, తెలుగు జాతి గర్వపడే విధంగా ప్రపంచానికి ఆదర్శంగా నిలబడి అసాధ్యాలను సుసాధ్యాలుగా చేసిన ఘనులు మన యువతి యువకులు. కష్టపడి చదువుకొని కున్న వారికి అండగా నిలుద్దాం అనే తప్పించే యువతకు, దూరదృష్టి లేని పాలకులకు మనం నిరాశనే మిగులుతోంది. వాళ్ళ వలన ఉన్నత చదువులు చదివినా ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం పొరుగు రాష్ట్రాల వైపు చూడాల్సి వస్తోంది. తన కాళ్ళ మోగి మీద తాను నిలబడుతూ మరో 4 అవకాశం ఇవ్వాలనుకున్న యువతను ప్రోత్సహించే విధానం ప్రభుత్వంలో లోపించింది. ఐటీ సర్వీసెస్ సెక్టర్, పారిశ్రామిక రంగం, విద్య, వైద్య, వ్యవసాయం, క్రీడా రంగాల్లో అద్భుతమైన నైపుణ్యాలు సొంతం చేసుకున్న యువతకు కావాల్సింది వెన్ను తట్టే ప్రోత్సాహం. ఈ కనీస బాధ్యతను కూడా పాలకులు తీసుకోపోవడంతోనే మెరికల్ లాంటి యువత అరకొర జీతాల కోసం దూర ప్రాంతాలకు వలసలు వెళ్ళిపోతున్నారు. నిర్మాణ రంగం, మత్స్యకార వృత్తులపైన ఆధారపడే నేటి తరానికి నిరాశే మిగులుతోంది. సరిహద్దుల్లో పహారా కాస్తూ దేశాన్ని కంటికి రెప్పల్లా కాపాడే మన జవాన్లు ఉత్తరాంధ్ర యువతది విశిష్ట స్థానం. సైనిక దళాల సేవల నుంచి వచ్చిన వారికి గౌరవప్రదమైన జీవితాన్ని కల్పించడం తక్షణ అవసరం. అన్ని రంగాల్లోనూ నాయకత్వం చేపట్టి బాధ్యతలను భుజస్కంధాలపై మోసేందుకు సిద్ధంగా యువతి యువకులను గుర్తించి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్ఫూర్తితోటి మన యువత భవితకు ఈ వేదిక బాధ్యత తీసుకుంటోంది. వారికి అవసరమైన ధైర్యాన్ని, స్ఫూర్తిని అందించడంతో పాటు నవతరం అభివృద్ధికి, తద్వారా సమాజ పురోగతికి బాటలు వేస్తాం. రాబోయే ఎన్నికల్లో మన ప్రభుత్వం, మన యువత వీరందరి కోసం వర్తమాన సమాజ అవసరాలు, పారిశ్రామిక విధానాలకు అనుగుణంగా ప్రణాళికాబద్ధమైన కొత్త యువజన విధానాన్ని తీసుకొస్తామని రణస్థలం యువశక్తి వేదిక నుంచి తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాం. దాన్ని మీరందరూ కూడా చేతులెత్తి బలపరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2వ తీర్మానం ఉత్తరాంధ్ర ప్రజలకు భరోసా తీర్మానం. నిజాయితీగా కష్టించే మనస్తత్వం, గుండెల నిండా ఆశయస్ఫూర్తి, బతుకు కోసం పోరాడే ధైర్యం ఉత్తరాంధ్ర ప్రజల సొంతం. వారికి అవి ఆయుధాలు, వాటిని ఈ ప్రాంత పాలకులు తమ ఉనికి కోసం పకడ్బందీగా ధ్వంసం చేశారు. రెక్కల కష్టం మీద బతికే రోజు కూలి నుంచి విద్యావంతుడైన యువకుడు వరకు ఎవరైనా సరే తమ కన్న సందుల్లోనే ఉండాలనే పాలకుల వైఖరి వలన ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధిలో వెనక్కి నెట్టివేయబడింది. ప్రకృతి ప్రసాదించిన వనరులు పుష్కలంగా ఉన్నా అవి ప్రజలకు చేరకుండా చేస్తున్నారు. ఉత్తరాంధ్ర సాంస్కృతిక వైభవంతో భాగమైన హస్తకళ నైపుణ్యాలు, కళారూపాలు, సాహిత్యాలను ప్రోత్సహించకపోవడం
పాలకుల వ్యూహంలో భాగమే. పేదవాడికి ఎకరం భూమి కూడా మిగలకుండా కుటుంబ పాలన కోసం మాఫియా రాజ్యాన్ని స్థాపిస్తూ అభివృద్ధి అంతా తమ వాళ్ళకే, వెనుకబాటుతనం మాత్రం ప్రజలకే అనే సూత్రాన్ని అమల్లోకి తెచ్చారు. ఓవైపు తీరం, మరోవైపు పచ్చటి భూములు ఉన్న ఉత్తరాంధ్రలో సామాన్య కుటుంబాలకు మిగిలింది కన్నీరే. సొంత ఊరిని కన్నీటితో విడిచిపెట్టి తమకు ఏమాత్రం సంబంధం లేని పరాయి ప్రాంతాలకు వలస జీవితం గడపాలని ఎవరు కోరుకుంటారు? ఉపాధి కోసం కాదు, విద్య కోసం, వైద్య కోసం కూడా పొరుగు ప్రాంతాలకి వెళ్ళిపోయేలా చేస్తున్నారు. కనీసం రోడ్లు వేయలేని ఈ వ్యక్తులు రాజధానులు, రాష్ట్రవాదాల గురించి మాట్లాడుతున్నారు. ఉద్దానం అంటే కొబ్బరి తోటల ప్రాంతం అని కాకుండా కిడ్నీ వ్యాధులకు కేరాఫ్ అనడం ఎవరికి గర్వకారణం? ఈ రోజుకి వైద్యం కోసం రోగులను మంచాల పైన మోసుకుని పరుగులు తీసి దౌర్భాగ్యమైన కళలు కనిపిస్తున్నాయి. ఈ కష్టాలు, కన్నీళ్లు రూపుమాపులానే పాలకులు మనకెందుకు? రండి, కదిలి రండి. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రాంతానికి పూర్వ వైభవం తీసుకొచ్చి ఈ ప్రాంత ప్రజలకు మనందరం కూడా భరోసానిద్దాం. ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధి కోసం చిత్తశుద్ధితోటి అడుగులు వేస్తాం. 2014 విభజన చట్టం ప్రకారంగా వెనుకబడిన ప్రాంతాలకు, రాయలసీమలో ఉన్న జిల్లాలకు, ఉత్తరాంధ్ర ఉన్న జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా నిధులు కేటాయించాలి, సద్వినియోగం చేసుకోవాలి. ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధి కోసం మన ప్రభుత్వంలో, జనసేన ప్రభుత్వంలో ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ అథారిటీని నిర్మాణం చేస్తాం, ఏర్పాటు చేస్తామని యువశక్తి వేదికగా ఈరోజు ఈ 2వ తీర్మానం మీ ముందు ప్రవేశపెడుతున్నాను. మీరందరూ కూడా చేతులెత్తి ఈ తీర్మానాన్ని బలపరచమని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, మరొక్కసారి మనం ఇక్కడ సభ నిర్వహించుకుంటున్నామంటే చాలామంది దీని వెనుక కష్టపడ్డారు. అందులో ముందుగా ఈ ప్రాంతంలో